నమస్తే నేను మీ ఏపీ రావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ మన వృషభ రాజులు అనే కార్యక్రమం పద్నాలుగులో ఉన్నామండి ఈ కార్యక్రమం ద్వారా ఒంగోలు జాతికి సంబంధించిన సమాచారం అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే దానిలో భాగంగా ఈరోజు అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శనలు అనేవి జనవరి మూడవ తారీఖు నుంచి జనవరి ఏడవ తారీఖు వరకు మందగల్ గ్రామము మందగల్ మండలము జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరగబోతున్నాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిల భారత ఒంగోలు గోజాతి పోషక మరియు ప్రోత్సాహక సంక్షేమణ సమితి ఆధ్వర్యంలో రైతు సంబరాలు అనేవి సో ప్రారంభమయ్యాయండి సో దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వృషభరాజులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు దీనిలో మొత్తము విభాగాల్లో మూడవ తారీఖు అనేది మొదటి విభాగము స్టార్ట్ అవుతుంది మొదటి విభాగంలో నాలుగు పళ్ళ విభాగం అనేది మొదలవుతుంది సో దీనిలో భాగంగా మొత్తం ఐదు బహుమతులు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదిహేను వేలు అలాగే ఐదవ బహుమతి పదివేలుగా ఉంది అలాగే నాలుగవ తారీఖున ఆరు విభాగం అనేది జరుగుతుంది దీనిలో మొత్తము ఐదు బహుమతులు ఉన్నాయి మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదిహేను వేలు ఐదవ బహుమతి పదివేలుగా ఉన్నది ఆ తర్వాత ఐదవ తారీఖున కేటగిరీ విభాగంలో బలప్రదర్శన అనేది మొదలవుతుంది దీనిలో కూడా ఐదు బహుమతులు ఉన్నాయి మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరో తారీఖున సబ్ జూనియర్ విభాగంలో బల ప్రదర్శన జరుగుతాయి దీనిలో భాగంగా మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలుగా ఉంది ఆ తర్వాత ఏడవ తారీఖున సీనియర్స్ విభాగంలో బల ప్రదర్శన ఉంది దీనిలో మొదటి బహుమతి డెబ్బై వేలు రెండవ బహుమతి అరవై వేలు అలాగే మూడో బహుమతి యాభై వేలు నాలుగవ బహుమతి నలభై వేలు ఐదో బహుమతి ముప్పై వేలు ఆరో బహుమతి ఇరవై వేలుగా ఉందని వారు తెలియజేయడం జరిగింది ఈ బలప్రదర్శన కను కొన్ని ముఖ్యమైన నియమ నిబంధనలు అనేవి వీరు తెలియజేయడం జరిగింది సో వాటిలో ప్రవేశ రుసుము ప్రతి జతకు ఐదు వందల పదహారు రూపాయలుగా తెలియజేయడం అనేది అలాగే సో వీటిలో ఇంకా ముఖ్యమైన మనకు చూసుకున్నట్లయితే ప్రదర్శనకు ఎవరైతే విచ్చేస్తారో వారి సామాగ్రి వారే తెచ్చుకోవాలి అలాగే వంట ఎవరికి వారే చేసుకోవాలని చెప్పి వీరు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రదర్శన టైంలో ఏవైతే ఉందో రథసారథి మాత్రం తెల్లటి దుస్తులు ధరించాలి మిగతా జతలకు జతకు టీషర్ట్లు అనేవి ఇవ్వటం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ ఎవరైతే ఈ పోటీకి విచ్చేస్తున్నారో వారు ఈ పోటీ జరుగు స్థలము ఈ ప్రదర్శన జరిగే స్థలము కొత్త పోలీస్ స్టేషన్ ఎదుట దేవస్థాన చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు గారి చేయలో అని చెప్పి చెప్పడం జరిగింది సో అలాగే రైతు సంబరాల కన్వీనరు ఎం చిదంబరం రెడ్డి గారు అలాగే రైతు సంబరాల వ్యాకర్తలు పి మధుసూదన్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు అలాగే ఈ ఏవైతే ఈ బల ప్రదర్శనలు ఉన్నాయో ప్రతిరోజు రైతన్న ఛానల్ ద్వారా మీకు ప్రసారము లైవ్ టెలికాస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో దీనికి మనం ఇక్కడికి కంపల్సరీ వెళ్ళడం జరుగుతుంది ఓకేనండి ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే మీ మీకు చిదంబరం గారి నెంబర్ నేను ప్రొవైడ్ ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతన్న ఛానల్ ద్వారా మీకు లైవ్ అనేది ఒకటి ఉంటుంది లైవ్ అయితే ఎవరైతే చూడాలనుకుంటారో మన రైతన్న టీవీని కూడా మన రైతన్న ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి जय जवान जय किसान जय वृषभ राजा